ప్రభు నిన్ను మాట అడుగుతున్నాడు, బ్రతికుండగానే నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొనగలవా? బ్రతికుండగా ఈ దేహముతో నిన్ను నువ్వు దేవునికి అప్పగించేసుకోవాలి. అదే మాట పౌలు అంటున్నాడు, సజీవ యాగం. సజీవం అంటే బ్రతికుండగానే నువ్వు దేవునికి కావాలి. ఎలా దేవునికి కావాలి? నీ ఆత్మ దేవునికి కావాలని బైబిల్ చెప్పట్లే, నీ దేహము దేవునికి కావాలి. చాలా మంది అండి, నేను కొంతమందిని చూస్తాను, చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గర కొట్టుకుంటారండి. వాళ్ళు రక్షించబడ్డారు అనుకోండి, ఆ ఇంట్లో రెండు గుంపులు ఉంటాయి, ఒకళ్ళేమో కాల్ చేయండి అంటారు, ఇంకోళ్ళు పెట్లో పెట్టండి అంటారు. అక్కడ ఎంత ఫైటింగ్ అవుతుందంటే కొన్ని కొన్నిసార్లు ఆ చనిపోయిన వ్యక్తి మీద పడిపోతారు వీళ్ళు కొట్టుకొని. అలా పట్టుకెళ్ళి ఇలా పట్టుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి ఇలా తీసుకెళ్ళి. నేనేమంటాను తెలిసిన, చనిపోయిన తర్వాత మన దేహం ఎలా పాతి పెట్టబడిందా అనే దానికంటే బ్రతికుండగా ఈ దేహం ఎలా ఉపయోగపడింది అనేదే ప్రాముఖ్యం. చనిపోయిన తర్వాత ఈ దేహం ఎలా పాతి పెట్టబడిందా అనే దానికంటే బ్రతికుండగా ఈ దేహం ఎలా ఉపయోగపడింది అనేదే ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు అంటున్నాడు, బ్రతికుండగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకో. బ్రతికుండగా నీ దేహం దేవునికి ఇచ్చేయి. బ్రతికుండగా ఈ దేహంతో దేవుణ్ణి స్తుతించు. బ్రతికుండగా ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచు. ఎలా? ఒక దహన బలిగా, ఒక నైవేద్య బలిగా, ఒక సమాధాన బలిగా నీ దేహాన్ని బ్రతికుండగా దేవునికి ఇవ్వగలవా?